అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అఖిల ప్రగడ. ఇవాళ బాడీ షేపింగ్ అండ్ కౌంటరింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. అధిక బరువు ఇప్పుడు చాలామందికి సమస్య అయిపోతుందండి. అమ్మాయిలకైతే అన్ఈవెన్ షేప్లో ఉండడము చాలా సమస్యగా మారుతుంది. అయితే ఎన్ని డైట్స్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా కొన్ని ఏరియాస్లో స్టబ్బన్ ఫ్యాట్ అనేది ఉండిపోతుంది. ఈ స్టబ్బన్ ఫ్యాట్ ఎక్కడ ఉండిపోతుంది అంటే రెండు తొడల మధ్య భాగంలో, నడుము చుట్టూ, అలానే ఈ ఆర్మ్స్ దగ్గర, వెనకాల భాగంలో. ఇక్కడ ఏంటి అంటే స్టబ్బన్ ఫ్యాట్ అనేది ఉండిపోతుంది. ఇది ఎన్ని డైట్స్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా అంత ఈజీగా కరగకపోవచ్చు. దీనివల్ల ఏమవుతుంది అంటే షేప్ అనేది కరెక్ట్గా ఉండదు అన్నమాట. సో దీనికి ద సేఫెస్ట్ మెథడ్ ఏంటి అంటే అల్ట్రాసోనిక్ క్యావిటేషన్. దీన్ని అల్ట్రాసోనిక్ లైపోసెక్షన్ అని కూడా అంటారు. ఇది ఒక నాన్ సర్జికల్ లైపోసెక్షన్ ప్రొసీజర్ అండి. ఎలాంటి కత్తులు కానీ ఎనస్థీషియా కానీ ఏమీ యూజ్ చేయకుండా చాలా సింపుల్ టెక్నిక్ తోటి మీ బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో ఆ ఫ్యాట్ని కరిగించేస్తాం. ఈ అల్ట్రాసౌండ్ క్యావిటేషన్ ఎలా చేస్తారు? మన బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ డిపాజిట్స్ ఉంటాయో అక్కడ ఈ అల్ట్రాసౌండ్ క్యావిటేషన్ అనేది చేయొచ్చండి. ఈ చేసే విధానం ఎలా ఉంటుందంటే ఆ ఫ్యాట్ డిపాజిట్స్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ పొట్ట భాగంలో ఎక్కువ కొవ్వు పేరుకుపోయింది అనుకోండి, అక్కడ జెల్ అప్లై చేయడము, లేదు అంటే వెయిట్ లాస్ క్రీమ్ అప్లై చేసి అల్ట్రాసౌండ్ క్యావిటేషన్ యొక్క ప్రోబ్ ఉంటుంది, ఆ ప్రోబ్ని సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ లాగా చేస్తారు. ఇలా 40 to 60 minutes అనేది చేస్తారు, అంటే సుమారు గంట ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, అలా మసాజ్ చేయడం వల్ల అసలు కొవ్వు ఎలా తగ్గుతుంది అంటే, ఈ అల్ట్రాసోనిక్ క్యావిటేషన్ అన్నాం కదా, దీంట్లో ఏంటి అంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ వస్తాయి, అంటే లో ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ అన్నమాట. ఇదేం చేస్తుంది అంటే మన చర్మం కింద పొరలుగా పేరుకుపోయిన కొవ్వుని కరిగించేస్తుంది. ఎలాగా అంటే ఈ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అనేవి మన ఫ్యాట్ మెంబ్రెయిన్ లేదంటే ఆ ఫ్యాట్ సెల్స్ అనేది డిస్ట్రాయ్ చేస్తుంది. దానివల్ల మన ఫ్యాట్ సెల్స్ అనేవి ప్రోటీన్స్గా మారుతాయి. ప్రోటీన్స్ కాస్త ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా గ్లిజరాల్స్గా మారి లివర్కి వెళ్ళిపోతుంది. లివర్ నుంచి లింఫాటిక్ సిస్టమ్కి వెళ్ళి బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ డిపాజిట్స్ని ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి బ్రేక్ చేసేసి వేస్ట్ మెటీరియల్స్ ద్వారా ఎక్స్క్రీట్ చేస్తుంది. అంటే ఎలా అంటే స్వెట్ ద్వారా, యూరిన్ ద్వారా లేదా ఫీకస్ ద్వారా కానీ మన బాడీలోంచి వేస్ట్ మెటీరియల్స్ ఎలా అయితే బయటకు వెళ్ళిపోతాయో అలా సహజ సిద్ధంగా మన ఫ్యాట్ కూడా బాడీలోంచి ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో ఇలా న్యాచురల్గా మీరు మీ ఎక్కడైతే మీకు ఫ్యాట్ డిపాజిట్స్ ఉన్నాయో, లేదు అంటే ఏ శరీర భాగంలో అయితే ఎక్కువ కొవ్వు పేరుకుపోయి ఇబ్బందిగా ఉందో అది తగ్గించేసుకోవచ్చు. అయితే ఈ అల్ట్రాసోనిక్ క్యావిటేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి? మనకి ఎప్పుడైతే చర్మం కింద ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోతుందో లేయర్స్ లాగా, బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా జరగదు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోతే ఆక్సిజన్ అనేది సరిగ్గా సప్లై అవ్వదు. సో ఈ అల్ట్రాసోనిక్ క్యావిటేషన్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఆ ఫ్యాట్ డిపాజిట్స్ కరిగిపోతాయి కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, బాడీలో ఆక్సిజన్ అందుతుంది. అయితే అల్ట్రాసౌండ్ క్యావిటేషన్ సెషన్ తర్వాత మాన్యువల్గా లింఫాటిక్ డ్రైనేజ్ టెక్నిక్స్ అనేవి చేస్తామన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ బయటకు వెళ్ళిపోవడమే కాకుండా ఈ టెక్నిక్స్ చేయడం వలన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ కూడా బయటకు వెళ్ళిపోతాయి. సో దీని ద్వారా మీ కొవ్వు కరగడమే కాకుండా బాడీ కూడా డీటాక్సిఫికేషన్ అవుతుంది, అలానే మజిల్ టెన్షన్ కూడా రిలీఫ్ అవుతుంది. ఈ అల్ట్రాసౌండ్ క్యావిటేషన్ అనేది చాలా సేఫ్ అండి, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మహా అయితే మీకు చేసిన తర్వాత కొంతమందిలో కొంచెం రెడ్గా అవుతుంది, అది కూడా 1 hour పోతుంది అంతే. ఇంతకు మించి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్, అలానే FDA అప్రూవ్డ్. నెక్స్ట్, ఇది ఎవరు చేయించుకోవచ్చు? ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇది ఎవరైనా చేయించుకోవచ్చు అండి. 18 years తర్వాత నుంచి ఏ వయసు వాళ్ళైనా చేయించుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ ఎవరు తీసుకోకూడదు అంటే కిడ్నీ కానీ, కిడ్నీ లివర్ ఫెయిలియర్ ఉన్నవాళ్ళు, ఎపిలెప్సీ ఉన్నవాళ్ళు, లోపల ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమైనా ఉన్నవాళ్ళు, లేదు అంటే క్యాన్సర్, HIV
ఈ వీటితో బాధపడే వాళ్ళు ఈ ట్రీట్మెంట్స్ తీసుకోకపోవడం బెటర్. ఇవి కాకుండా మిగతా ఎవరైనా ఈ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చండి. ఇది సేఫ్, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. ఈ అన్వాంటెడ్ ఫ్యాట్ డిపాజిట్స్ వల్ల చాలా మంది మహిళలు బాధపడుతూ ఉంటారండి. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మీరు ఆ బాధపడక్కర్లేదు. మన దగ్గర చాలా సేఫ్ అండ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో ఒకవేళ మీకు ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అంటే ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మీకు తగిన ట్రీట్మెంట్ని మేము సూచిస్తాము.